వెల్కమ్ టు మై టీవీ. ఈరోజు న్యూస్ లోని ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా మైదానంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా వేడుకలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్, ఈ టోర్నమెంట్ దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్న ముఖ్యమంత్రి. పాడి పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందన్న మంత్రి పురుషోత్తం రూపాల, జీవీఎంసీ పరిధి గాజువాకలో విశాఖ డైరీ సందర్శన. కొనసాగుతున్న అంగన్వాడీల నిరసన, గుంటూరు జిల్లా మంగళగిరిలో పళ్ళ్యాలు కొడుతూ ఆందోళన. విశాఖ దశపల్ల భూ కుంభకోణం విషయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని పేర్కొన్న జనసేన కార్పొరేటర్ పీతల్ల మూర్తి యాదవ్, కుంభకోణం వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా మైదానంలో ఆంధ్రం ఆడదా క్రీడా వేడుకలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ దేశ చరిత్రలోనే ఒక మైలురాయిలుగా నిలిచిపోతుందని అన్నారు. ఆడుదాం ఆంధ్ర టోర్నీక నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తామని సీఎం తెలిపారు. గ్రామాల్లోని ప్రతిభ గల ఆణిముత్యాలను వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేస్తామని చెప్పారు. వ్యాయామం, క్రీడల వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయని, ఈ రెండు ప్రధానమైన ఉద్దేశాలను అచీవ్ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. 47 రోజుల పాటు 5 దశల్లో క్రీడా పోటీల నిర్వహణ ఉంటుందని అన్నారు. మంత్రి రోజా తదితరులు పాల్గొన్నారు. ఆణిముత్యాలను ఆణిముత్యాలను ఇంకా పై స్థాయిలో మెరుగులు పడిద్ది వజ్రాలుగా మార్చే కార్యక్రమంలో వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ వాళ్ళను తీసుకొని పోయే స్థాయిలో వీళ్ళంతా కూడా తోడుగా ఉంటూ అడుగులు వేయిస్తారు. అదే రకంగా బ్యాడ్మింటన్కు సంబంధించి శ్రీకాంత్ అయితే నా దగ్గర ఇప్పుడే ఇక్కడ నాతో పాటు స్టేజ్ మీద కూడా ఉన్నాడు. పాడి రైతుల అభ్యున్నతికి తులసిరావు చేసిన సేవలు వెలకెట్టలేనివని కేంద్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. గాజువాక సమీపంలోని విశాఖ డైరీ ఆవరణలో డైరీ వ్యవస్థాపకుడు దివంగత అడారి తులసిరావు కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి, డైరీ పేరుతో చేపట్టిన అభివృద్ధి పనులు చాలా గొప్పవని కొనియాడారు. గ్రామీణ ప్రాంతం నుంచి వ్యాపారాన్ని ప్రారంభించి నేడు దేశవ్యాప్తంగా తెలిసేలా పాల ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చారని, ఇది గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. అనంతరం కిమ్స్ ఆసుపత్రి ఆవరణలో క్యాన్సర్ యూనిట్ విభాగానికి భూమి పూజ చేశారు. అడారి ఆనంద్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు బూరి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, బివి సత్యవతి, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. मैं जब डेप्यूटी सीएम नायडू जी अपना बात कर रहे थे, वो त्रिभुवन पटेल का नाम लेके अपने कुरियन जी का नाम लेकर तुलसीराव गारू को उनके समकक्ष बताने का कोशिश कर रहे थे. मैं आप सबकी जानकारी के लिए कुछ बताना चाहता हूँ. जैसे ये तुलसीराव जी ने గుంటూరు జిల్లా మంగళగిరిలో అంగన్వాడీలు చేస్తున్న నిరసనలో భాగంగా వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో అంగన్వాడీ మహిళలు పళ్ళ్యాలు కొడుతూ ప్రభుత్వానికి వినూత్న నిరసన తెలియజేశారు. గత 15 రోజుల నుంచి నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం తీరు మారలేదని, నేడు మంత్రుల బృందం జరిపే చర్చల సఫలీకృతం కాని పక్షంలో నిరసనలు మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీలు తెలిపారు. మాకు ఆనందంగా లేదు, మేము కొనిపెట్టాలని ఏదైనా సరే, కానీ మీరు కల్పించండి, మా అంగన్వాడీకి అన్నీ తీసుకొచ్చి ఇవ్వండి. మా మీద అధికారులు వచ్చి ఎన్ని చేపిస్తున్నారంటే అది మాకే తెలుసు. మేము చేస్తున్నాం అయినా కూడా, ఎందుకంటే మా పట్టతిప్పలకి మా బిడ్డలను బతికించుకోవాలి, మా ఇంటిని చూసుకోవాలి అనే ఆత్రతోటే చేస్తున్నాం. మాకు అన్నీ ఉండి కాదు, మేమందరం పేదోళం, కానీ ఒప్పుకున్నారు మీరే పేదోళం అని. ఆ పేదోళ్ళని మీరు ఎంత పేదరికంలోకి తీసుకెళ్తున్నారంటే అది మీకే తెలియాలి, మీకే తెలియాలి. ఒక్క రిజిస్టర్ కొనాలంటే 300, ఎన్ని రిజిస్టర్లు పెడుతున్నామో మేము, అవన్నీ మీకు అర్థం కావటం లేదా? ఏది కొనాలన్నా రూపాయితో వచ్చేది కాదు, 100తో వస్తున్నాయి. ఇప్పుడు 100 ఉంటేనే
ఎన్ని రిజిస్టర్లు పెట్టిస్తున్నారో, ఎంత వర్క్ చేపిస్తున్నారో, రేత్రి పొగులు చేస్తున్నాం. ఒక నైట్కే ఒక తెల్లారేసరికి ఎవరు ఉండకూడదంటే తెల్లవారులు కూర్చొని వచ్చేవాళ్ళని మాకు అర్థమైపోయింది. విశాఖలోని దశమల్లా భూ కుంభకోణం విషయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. విశాఖలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల లబ్ధికి ప్రయత్నించిన జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మను తక్షణమే సస్పెండ్ చేయాలని, దశమల్లా కథను సీఎం పేషీ నుంచి పలువురు ఐఏఎస్లు నడిపించారని, వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. దశమల్లా రహదారి పేరిట ఇవ్వడానికి ప్రయత్నించిన 2,000 కోట్ల టీడీఆర్ ప్రతిపాదనను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని కోరారు. అదేవిధంగా ఆ రోడ్డు కోసం పిలిచినటువంటి టెండరు నిలిపివేయాలని చెప్పి 23వ తారీఖున రాష్ట్ర హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇవాళ సాయికాంతవరంకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే దశమల్లా భూములు వ్యవహారానికి ఇవాళ చెంప చెట్టుగా ఇచ్చినటువంటి తీర్పును చూసి ఇవాళ జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ ఏం సమాధానం చెప్తారు? ఇదే విజయసాయిరెడ్డి, ఇదే దశమల్లా భూముల వ్యవహారంలో జనసేన పార్టీ ఇక్కడ వేదికగా మాట్లాడితే, ఇదే హోటల్లో సర్కిట్ హౌస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఎంపీ ఎంవీవీ కోరమనుపాలెంలో 1%, 99%కి వ్యాపారం చేయట్లేదని చెప్పి వాళ్ళ ఎంపీ మీద విమర్శలు చేసినటువంటి వ్యక్తి, మా కుటుంబీకులు కనీసం 11%కైనా అగ్రిమెంట్ చేసుకున్నారు, ఎంవీవీ అయితే 1%కే ఇవాళ భూములు కొట్టేశారని చెప్పి సాక్షాత్తు విజయసాయిరెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిన సందర్భం ఉంది. మరి ఇదే హోటల్ వేదికగా దశమల్లా దొంగలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ దశమల్లా అగ్రిమెంట్స్ ఎష్యూర్ ఎస్టేట్ డెవలపర్స్ ఉన్నటువంటి ఒక యజమాని ల్యాన్సమ్ ఉమేష్ చాలా స్పష్టంగా చెప్పారు, అరబిందో ఫార్మా నుంచి యువతను ముఖ్యంగా క్రీడాకారులను చైతన్యపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా జరిగే ఈ పోటీలను ఉడా కాలనీ ఆదర్శ మైదానంలో ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ విద్యా వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తూనే మరోవైపు క్రీడారంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయం సాహసోపేతమైందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉరుకూటి చందు, జోనల్ కమిషనర్ సింహాచలం, కార్పొరేటర్లు భూపతిరాజు సుజాత, బొడ్డు నరసింహపాత్రుడు, తిప్పల వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాసేపు వాలీబాల్, క్రికెట్ ఆడి అక్కడ వారు అందరినీ ఉత్సాహపరిచారు. ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాళ్ళకి సరైన ప్రోత్సాహం లేక వారి యొక్క టాలెంట్ అంతా కూడా ఒక గ్రామ స్థాయికే పరిమితమైకూడదు, వారి టాలెంట్ని బయటికి తీసి మనం జిల్లా స్థాయికి వాళ్ళు పరిచయం చేయాలి, రాష్ట్ర స్థాయికి పరిచయం చేయాలి, అలాగే దేశ స్థాయిలో కూడా మన ఆంధ్రప్రదేశ్ తరఫున వాళ్ళు ప్రాతినిధ్యం వహించాలని మనం ఎంకరేజ్ చేయాలని మంచి సదుద్దేశంతో, అలాగే వారు ఆరోగ్యంగా శారీరకంగా మంచి ఫిట్నెస్ సాధించాలి అనే మంచి ఉద్దేశంతో నెలకొల్పిన ఈ యొక్క రాష్ట్ర స్థాయి క్రీడా సంబరం గుర్తించి అవకాశం కల్పించడం, అందులో భాగంగానే మన నియోజకవర్గానికి కూడా అలాంటి అవకాశం కల్పించి ముందు సచివాలయ స్థాయిలో కండక్ట్ చేసి అది మండల స్థాయిలో దాకా తీసుకెళ్ళి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వర్తించినందుకు అవకాశం కల్పించారు, మంచి ప్రోత్సాహం ఇచ్చారు చాలామందికి. అభివృద్ధిలో పోటీ పడాల్సిన ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఆరోపించారు. పేదరికం రోజురోజుకు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ ఆధ్వర్యంలో పాత గాజువాక కూడలిలో ఆయన వృద్ధులకు, బిచ్చగాళ్లకు రగ్గులు పంపిణీ చేశారు. చలి తీవ్రత ఎక్కువగా ఉందని, ఇటువంటి సమయంలో సాటి వారిని ఆదుకోవటం అందరి బాధ్యత అన్నారు. దేశం అన్నింటా వెనుకబడిందని, తనను ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపితే ప్రజల సమస్యలను గొంతెత్తి నినాదిస్తానని చెప్పారు. ప్రజల మార్పు కోరుతున్నారని, ఆ దిశగా తాను పనిచేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో విశాఖపట్నంలో గాజువాకర్ పేద ప్రజలకి దుప్పట్లు చీరలు పంచిపెట్టారు. ఇది ఏ పార్టీ కూడా ఆలోచన రాదు, ఎందుకంటే పేదవాళ్ళు బాగుండాలని ఏకైక ఆకర్షణ ఉన్న కేయ్యప్ప గారు. మరి లాంటి వ్యక్తి అందరూ మద్దతు పలకాలి, పార్టీ ఖచ్చితంగా ప్రతి ఒక్క కేయ్యప్ప మద్దతు పలకాలని తెలిసి పిలిపిస్తుంది. మరి కేయ్యప్ప లాంటి వ్యక్తి నిజంగా మన తెలుగు మన గర్వకారం. ఇలాంటి వ్యక్తి అన్ని పార్టీలు, తెలుగుదేశం పార్టీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ వార్త విన్న ప్రతి ఒక్కరు
ముఖ్యంగా గాజువాక మీడియా మిత్రులకు సాయంత్రం 6:30 అయినప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి. మీ ద్వారా ఇంటికో దొప్పటి, తిండి లేని వారికి ఒక పూట తిండి, బట్ట లేని వారికి బట్ట. ఒకప్పుడు 40 లక్షలు వితంతువులకు చీరలు ఒకరోజు పంచాం. ఈ సంస్థలు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు రామ్ గారు చెప్పినట్లు ఇవన్నీ మూసేశారు. అయినప్పటికీ మన పని పార్టీలకు అతీతంగా మనం చేస్తున్నాం. ఎస్, నేను గాజువాకలో ఎంపీగా ఇప్పుడు నిలబడుతున్నాను. గెలిస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు అందరికీ, స్టీల్ ప్లాంట్ వాళ్ళు అందరూ ఎందుకు నాకు మద్దతు ఇస్తున్నారు? నేను తప్ప స్టీల్ ప్లాంట్ని ఎవరు కాపాడలేరు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. మంత్రి వస్తున్నారని తెలుసుకుని అక్కడికి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు మంత్రి వద్దకు వెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మంత్రి రోజా తీరుపై అసహనం వ్యక్తం చేసి అంగన్వాడీ కార్యకర్తలు దేవస్థానం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. విశాఖలోని పెదజాలారిపేటలో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను మత్స్యకారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సిద్రి అప్పరాజులు పాల్గొని సముద్ర దేవతకు పసుపు నీళ్లతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఎంఈవి సత్యనారాయణ, జీవీఎల్ నరసింహారావు, మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ పేర్ల విజయచంద్ర పాల్గొన్నారు. పెయిడ్ ఆర్టిస్టులను తను ఏమాత్రం పట్టించుకోనని, తాను హార్డ్ వర్కర్గా పనిచేస్తానని, గత ఎన్నికల సమయంలో కూడా ఇలాగే షో చేసి తనకు టికెట్ ఇవ్వద్దు అంటూ ధర్నాలు చేశారని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ముస్లింలతో మత్స్యకారులతో కలిసి తనకు టికెట్ ఇవ్వొద్దని ఎంతోమంది ప్రయత్నం చేశారని, సీఎం జగన్కు తనపై నమ్మకం ఉంటే చాలు అని అన్నారు. మత్స్యకారుల కోటాలో తనకు సీటు ఇస్తారని, సర్వే రిపోర్టులు సైతం తనకే మద్దతు తెలుపుతున్నాయన్నారు. ఇప్పటికీ టీడీపీ వాళ్ళు తన వెంట పడుతున్నారని చెప్పకనే చెప్పారు. సో దాన్ని నేను పట్టించుకోవాల్సిన అవసరం, ఎందుకంటే ఐఎమ్ హార్డ్ వర్కర్, ఐ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. 18 సంవత్సరాలు రాజకీయం చేశాను. లాస్ట్ 2019 కూడా మత్స్యకారులను కొంతమంది వెంట వేసుకొని వాసుపల్లి గణేష్ కుమార్కి టీడీ తెలుగుదేశం టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి పెద్ద ధర్నాలు చేశారు, షో చేశారన్నమాట, పాదయాత్ర చేశారు. ముస్లిమ్స్ని కొంతమంది పెట్టుకొని టికెట్ ఇవ్వద్దు అని చెప్పి కొంతమంది, అంటే రిలీజియన్ వాడారు, కమ్యూనిటీని వాడారు, పార్టీ వితిన్ ద పార్టీలో కూడా నాయకులు కొంతమంది ఏమో చేశారన్నమాట. సేమ్ థింగ్ ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ ది వైఎస్ఆర్ చెప్పి పార్టీలు ఏంటి ఏంటంటే పార్టీ యు మే కాల్ రోజ్ బై ఎనీ నేమ్, ఇట్ మెల్స్ యాజ్ ఫీట్ అన్నమాట. కాకపోతే మా దాంట్లో ఉండే యంత్రాంగం, మా దాంట్లో ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి లీడరు మేము చూసుకుంటాం అంతేనే. సో ఆ రకంగా మేమేమో జగన్మోహన్ రెడ్డి గారి కోసం అతనికి నా పైన నమ్మకండి చాలు, కేంద్ర స్థాయి వాళ్ళు ఎవరో ఏదో అని అంటా ఉన్నారని చెప్పి దాన్ని ఊలికి పడే అంత మనస్తత్వం ఉన్నది కాదు. ఎందుకంటే ఐఎమ్ ఎ బోల్డ్ లీడర్, ఐఎమ్ ఎ సోల్జర్ అబోవ్ ఆల్ ఎల్స్. నేను సోల్జర్ని, నేనేదో అలాగే నేను కింద స్థాయి నుంచి వచ్చిన వాడిని, నేను బాగా కింద స్థాయి నుంచి వచ్చేవాడిని, పుట్టుకతోడే కింద స్థాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో మున్సిపల్ పారిశుద్ధ్య పొరుగు సేవలు ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెబాట పట్టారు. ఉదయం నుంచి పారిశుద్ధ్య కార్మికులు సమ్మెబాట పట్టడం, పలుచోట్ల చెత్త సేకరణ పనులు నిలిపివేయడంతో ఒకంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నాడు చేసిన ఏ వాగ్దానైనా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఇబ్బందులు పడుతున్నామని, రోడ్డుపైకి వచ్చిన అంగన్వాడీలకే గతి లేకపోయిందని, ఇప్పుడు తాజాగా మున్సిపల్ కార్మికుల సమ్మెబాట పట్టడం తీవ్ర కలకలం రేపుతుందని, ఇదే పందాలో ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి నివాసం ముట్టడించడానికైనా సిద్ధమని హెచ్చరించారు. 23 డిసెంబర్ వచ్చే నాటికి చూస్తే ఈ రాష్ట్రంలో పరిస్థితి మొత్తం అందరి అన్ని వర్గాల పరిస్థితులు కూడా ఇదే విధంగా తయారైన పరిస్థితి. ఈరోజు అంగన్వాడీలు కన్నా తల్లుల్లాగా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని చూస్తుంటే అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకుండా అవ్వాలని వీధులు పాలు చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు
ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసే సందర్భంలో అధికారం రాకముందు ఆయన చెప్పింది ఏంటంటే, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ నేను పర్మినెంట్ చేస్తున్నాను, రాబోయే ప్రభుత్వం మా ప్రభుత్వమే, మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఇంకో మాట చెప్పారు, కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులకి లక్ష జీతం ఇచ్చినా తక్కువే అని చెప్పారు. మున్సిపల్ కార్మికులకి పాదపూజ చేశారు, కాళ్ళు కడిగారు, పూలు చల్లారు, సన్మానాలు చేశారు. న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో గాజువాక పరిధి 5 సెక్టార్లలోని కార్యకర్తలు సిపిఎం సిఐటియుల ఆధ్వర్యంలో మిందిలోని మంత్రి గుడివాడ అమర్నాథ్ నివాసానికి వెళ్లారు. అక్కడ నినాదాలు చేస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం మంత్రికి మెమోరాండం అందజేశారు. 15 రోజులుగా ఆందోళన చేస్తున్నామని, ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లి పరిష్కారం చూపాలని కోరారు. దీనిపై సంబంధిత అధికారులతో చర్చిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని, తర్వాత మినీ వర్క్ మెయిన్ వర్కర్గా చేయాలని, మాకు అంటే ఎలక్షన్కి ముందు వచ్చేటప్పుడు ఆయన మాకు వచ్చిన హామీ ఏంటంటే, తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానని పెద్ద మనిషి ఈరోజు మాకు అన్యాయం చేశారు. ఆ మాటలన్నీ మరి ఏం జరిగాయి ఏమైందనేది తెలియదు. 3 సార్లు మమ్మల్ని చర్చలు పిలిచారు, చర్చలు పిలిచి చర్చ విఫలం చేశారు, దాని సఫలం మాకు జరగలేదు. మాకు తర్వాత 560 పోస్టులు గ్రేడ్ 2 పోస్టులు 2022లో తీశారు, అది ఇంకా 164 పోస్టులు పెండింగ్ ఉండిపోయి, దానికి మా వాళ్ళు చాలామంది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చింతపల్లి వారు సభకు ఇచ్చేసినప్పుడు కూడా కొంతమంది నాయకులను కూడా ఇద్దరు ముగ్గురు నాయకులను కూడా కల్పించడం జరిగింది. వారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, నేను చేయకపోతే మీకు ఎవరు చేయలేరు అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కొన్ని అంశాలు ప్రభుత్వం మరో 2 మాసాల్లో ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఒక నిజంగా మిమ్మల్ని మభ్య పెట్టాలనో లేకపోతే ఇంకోటో చేయాలని అనుకుంటే అందరిలాగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఏదన్నా ప్రభుత్వం దృష్టి, ప్రభుత్వం ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీతో పాటు అనేక డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఒకరిని చూసి ఇంకొకరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు లేకపోతే ఇంకోటో రాకూడదు అందరినీ. ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరం అంబరాన్ని తాకింది. విజయనగరం జిల్లా కేంద్రంలోని రాజీవ్ క్రీడా మైదానంలో పులి వేషాలు, కర్రసాము, కత్తిసాము తదితర సాంప్రదాయ జానపద కళల కోలాహలం నడుమ పండగ వాతావరణంలో క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. క్రీడాకారులు ఉరకలెత్తే ఉత్సాహంతో పోటీల్లో పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోటీలకు శ్రీకారం చుట్టారు. స్పోర్ట్స్ అంబాసిడర్లుగా నియమితులైన కామన్వెల్త్ వెయిట్ లిఫ్టర్ పథక విజేత మత్స సంతోషి, జాతీయ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి శ్రీలక్ష్మి, ప్రముఖ స్కేటింగ్ క్రీడాకారుడు సాయి తేజను ఈ సందర్భంగా సత్కరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మండల స్థాయిలో ఇక్కడ నుంచి గెలిచిన వాళ్ళు జిల్లా స్థాయి పోటీకి కూడా మనకి వస్తూ ఉంటారు. ఈ అందరికీ కూడా మనం దాదాపు 25 అథ్లెట్స్ సిద్ధంగా పెట్టడం జరిగింది. ప్రతి స్పోర్ట్ కానీ ప్రతి ఊరు కానీ ఇదే కాకుండా గెలిచిన వాళ్ళకి ఇవ్వడానికి మెడల్స్ కానీ ట్రోఫీస్ కానీ సర్టిఫికెట్స్ కానీ తర్వాత మండల స్థాయి నుంచి అందరికి మనం టీషర్ట్స్ క్యాప్స్ కూడా అలాగే. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల కోసం ఆడుదాం ఆంధ్ర పేరిట గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, దీనిలో యువత క్రీడాకారులంతా పాల్గొని విజయవంతం చేయాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, వీరంతా పలు క్రీడల్లో వారి ప్రతిభను కనబరుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గానికి చెందిన వారు కూడా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ నాయకులు కొండ రాజీవ్ గాంధీ, కొల్లి సింహాచలం పాల్గొన్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు మనం ఇన్స్పైర్ చేయబోతా ఉన్నాం యూత్ని, యునైట్ చేయబోతా ఉన్నాం యూత్ని. యూఆర్ గోయింగ్ టు చేంజ్ ద వరల్డ్. వాళ్ళ ప్రపంచాన్నే మార్చబోతాం అన్నాం.
యూత్ యొక్క ప్రపంచాన్ని. దాంట్లో భాగంగా ఈరోజు 1,22,00,000 మంది ఈరోజు ఏమో ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. వ్యూవర్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్మెన్స్ 35 లాక్స్, అంటే 1,22,00,000 కుటుంబాలు అన్నమాట. 1,22,00,000 అంటే దే రిప్రజెంటింగ్ దేర్ హౌసెస్, దే రిప్రజెంటింగ్ దేర్ వీధి, దే రిప్రజెంటింగ్ దే కాన్స్టిట్యూన్సీ, దే రిప్రజెంటింగ్ ద సిటీ. చూడండి, ఆఖరికి ఏంటంటే ఒక విన్నింగ్ స్టేజ్ వచ్చినప్పటికీ దే విల్ రిప్రజెంట్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ ద చేంజ్. ఈరోజు అదే ఆంధ్ర రాష్ట్రం జరగబోతా ఉంది. 1,22,00,000 కుటుంబాల్లోనే ఒక చేంజ్ తీసుకొస్తారు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ యూత్లో ఒక చేంజ్ తీసుకుని వస్తారు, ఇన్స్పైర్ చేస్తారు ఆల్రెడీ. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును వాసుపల్లి జానకీరామ్కు కేటాయించాలని పలువురు మత్స్యకార సంఘ నాయకులు వైసీపీ అధిష్టానాన్ని కోరారు. ఫిషింగ్ హార్బర్లోని వాడబలిచ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మత్స్యకారుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మైలపల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సుమారు 60,000 మంది మత్స్యకారులు ఉన్నారని, ఈ సీటును మత్స్యకారులకు కేటాయిస్తే తప్పకుండా గెలిపించి విజయం సాధిస్తామన్నారు. మత్స్యకారుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసే వ్యక్తి జానకీరామని, అటువంటి వ్యక్తిని పార్టీ గుర్తించాలన్నారు. సమావేశం ఏంటంటే, మత్స్యకారులు ఈరోజు రాజకీయంగా చాలా వెనకబడి ఉన్నారు. ఈ దక్షిణ నియోజకవర్గంలో 63,000 నుంచి 65,000 మంది మత్స్యకారులు ఉన్నప్పటికీ మత్స్యకారులకి మరి రాజకీయంగా ప్రాతినిధ్యం ఇస్తున్నప్పటికీ మత్స్యకారులకి ఇక్కడ అయితే ఎటువంటి లాభము చేకూరట్లేదు. ఎందుకంటే మత్స్యకారులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారు వాళ్ళ స్వలాభాలకి, అగ్రవర్ణాలకి, వాళ్ళకి అనుకుని ఉన్న వాళ్ళకే లాభసాటిగా ఉంటున్నారు తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న మత్స్యకారులకి కష్ట నష్టాల్లోనూ ఎటువంటి మరి సేవా కార్యక్రమాలు కూడా వాళ్ళు చేయట్లేదు. ఈ రోజున మరి ఏపీ మెకనైజ్డ్ అసోసియేషన్ అధ్యక్షులుగా మరి 6 నెలల ముందు వాసుపల్లి జానకీరామ్ ఎలక్ట్ అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడే మా సోదరు చెప్పారు, మరి బంగ్లాదేశ్లో సిక్కుని బోటునైతేనేమి, అక్కడ కళాశాల అయితేనే, మత్స్యకార కళాశాల అయితేనేమి, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఆయన ఎనలేని కృషి చేసి బయట తీసుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే వర్షా తీర ప్రాంతంలో తుఫాను సమయంలో బోట్లు సిక్కుడిపోతే ఆయా పోర్టు చైర్మన్తోనూ మాట్లాడి బోట్లు తీసుకొచ్చే సందర్భాలు ఉన్నాయి. అయితే ఇటువంటి రాజకీయ ప్రోత్సాహం లేకుండా ఒక అసోసియేషన్ అధ్యక్షులుగా విశాఖ స్టీల్ ప్లాంట్లో తక్షణమే వేతన ఒప్పందం అమలు చేయాలని, జిందాల్తో చేసుకున్న ఎంఓయూను రద్దుపరిచి సెయిల్తో ఎంఓయూ చేసుకోవాలని పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉక్కు పరిపాలనా భవనం వద్ద ఆందోళన చేపట్టారు. కార్మికులు రోడ్డుపై బటాయించి గో బ్యాక్ జిందాలంటూ నినాదాలు చేశారు. కార్మిక ఆందోళన నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఈ కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు, పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏదైతే నువ్వు ఎంఓయూ చేసావో 1,000 కోట్లు పెట్టుబడి గురించి స్టీల్ మినిస్టర్ సేల్ ఉంది, అలాగే ఎన్ఎండిసి ఉంది, ఆ 1,000 కోట్లు అక్కడి నుంచి వీళ్ళకి ఇప్పించి మన స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ మంత్రి రన్ చేయొచ్చు కదా కావాలనే కేవలం ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో స్టీల్ మినిస్టర్ కానీ ఇక్కడ యాజమాన్యం కానీ దొడ్డిదారిన జెండాలు తీసుకొచ్చి ఈరోజు ఎంఓయూ చేసి బ్లాస్ట్ మంత్రి నడపాలని ప్రయత్నం చేస్తున్నారు. దీని ఎన్ని రద్దు చేయాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు, కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా మరి వేతన ఒప్పందం గత 2015 నుంచి వేతన ఒప్పందం చేయవలసి ఉండగా ఏదో రకంగా ఇది ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి, వీళ్ళు కుంగిపోవాలి, మానసికంగా దెబ్బతీయాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం కూడా వేతన ఒప్పందం చేయకుండా సుమారు 7 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తుంది. తక్షణమే వేతన ఒప్పందం చేయాలని చెప్పి ఈ రెండు డిమాండ్ల మీద ఈవేళ అడ్మిట్ ఉండటం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మెద్దు చేయమని అడుగుతున్నాం. మీకు ఇబ్బందిగా ఉంటే మెద్దు చేయండి. ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలో మైదానంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా వేడుకలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్, ఈ టోర్నమెంట్ దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్న ముఖ్యమంత్రి. పాడి పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందన్న మంత్రి పురుషోత్తం రూపాల, జీవీఎంసీ పరిధి గాజువాకలో విశాఖ డైరీ సందర్శన.
కొనసాగుతున్న అంగన్వాడీల నిరసన, గుంటూరు జిల్లా మంగళగిరిలో పళ్ళ్యాలు కొడుతూ ఆందోళన. విశాఖ దశపల్ల భూ కుంభకోణం విషయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని పేర్కొన్న జనసేన కార్పొరేటర్ పీతల్ల మూర్తి యాదవ్ కుంభకోణం వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మరలా కలుద్దాం.